హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందాం అంటే ఆధార్ కార్డులో అయితే కొత్తగా ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ప్రతి ఒక్కరు అయితే ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్డేట్ చేయకపోయినట్టుకుంటే సో మనకి ఎలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే అమౌంట్ అయినా మనకైతే రాదు. ఎలాంటిది అంటే మనకి ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్ దాంట్లో మనం కూడా అయితే ఎంట్రీ అయితే చేస్తున్నాం అనుకోండి, సో మన పేరు కూడా ఎలిజిబిలిటీ అయ్యి మన పేరు కూడా సక్సెస్ఫుల్ అయితే ఉంటుంది. మేబీ అనుకుందాం పిఎం కిసాన్ అనుకుందాం, సో ఆ పిఎం కిసాన్లో కూడా అయితే మన పేరు అయితే ఉంటుంది. సో పేర్లో ఉన్నప్పుడు కూడా మనకైతే అమౌంట్ అనేది వస్తుంటుంది కదా, సో ఆ అమౌంట్ కూడా రావాలన్న కూడా అయితే మనం అయితే ఈ కొన్ని అయితే మనం అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది మనకి చాలా సింపుల్గా. సో ఆ అప్డేట్ ఏంటంటే పిఓఐ అలాగే పిఓఏ, సో ఈ పిఓఐ అలాగే పిఓఏ అంటే ఏమిటంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అలాగే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, సో ఈ రెండు అనమాట. సో ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అలాగే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అనేది ఈ పిఓఐ పిఓఏ అనేది. సో ఈ రెండు కూడా అయితే మనం ఈజీగా మన మొబైల్ నుంచి కూడా అయితే మనం అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీ ఆధార్ కార్డుతో మీ మొబైల్ నెంబర్ అనేది లింక్ అయితే మాత్రం చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో దానికోసం మనమైతే ఏదైతే మనమైతే ప్రూఫ్ లోపల మనమైతే ఇవ్వాల్సి ఉంటుంది అనేది మీకు అయితే చెప్పబోతున్నాను. సో ఏదైనా మీరు ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, మన దగ్గర ఉన్నది చాలా ఇంపార్టెంట్గా ఎప్పుడైనా ఉండేది, అలాగే ప్రతి ఒక్కరికి ఉండేది ఏమంటే పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అలాగే ఓటర్ ఐడి కార్డ్. సో ఈ మూడు అయితే మనకైతే ఉంటుంది కదా. సో ఇక్కడైతే మీకు అయితే చూపిస్తున్నాను చూడవచ్చు. సో ఇదైతే మనకి నాది డ్రైవింగ్ లైసెన్స్ అనమాట. సో ఇది లామినేషన్ అయితే చేస్తున్నాను. సో ఇది నా డ్రైవింగ్ లైసెన్స్. సో డ్రైవింగ్ లైసెన్స్ కూడా అయితే మనం ఇచ్చిన కూడా అయితే వర్క్ అయితే చేస్తుంది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టుకుంటే సో ఇది అయితే ఓటర్ కార్డ్ అనమాట. సో ఈ ఓటర్ కార్డ్ కూడా అయితే ఇచ్చిన కూడా అయితే సో ఓటర్ కార్డ్ కూడా అయితే మనం అయితే డాక్యుమెంట్ రూపంలో కూడా డాక్యుమెంట్ అలాగే అడ్రస్ వెరిఫై రూపంలో కూడా అయితే రెండిట్లో ఐడి వెరిఫికేషన్ అలాగే డాక్యుమెంట్ అడ్రస్ వెరిఫికేషన్లో కూడా అయితే మనం ఇది కూడా అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనం అయితే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టుంటే పాన్ కార్డ్. సో పాన్ కార్డ్ కూడా అయితే మనం ఈజీగా అయితే సబ్మిట్ అయితే చేయవచ్చు. సో ప్రతి దాంట్లో మనకేమంటే ఇక్కడ ఫోటో అయితే ఉంటుంది కదా, సో ఫోటో ఉండాల్సి ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ మనకి పేరు అయితే మనకైతే ఉంటుంది కదా, సో ప్రతి ఒక్క దాంట్లో అయితే పేరులోతో పేరు అనేది కరెక్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పేరు అనేది మనకి అంటే ఐడి వెరిఫికేషన్ అయితే పేరు అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఫోటో కూడా అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి అడ్రస్ కూడా అయితే ఉంటుంది కదా, సో అడ్రస్ కోసం కూడా అయితే అప్డేట్ అయితే చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే అవుతుంది. సో చాలా సింపుల్గా ఇక్కడైతే మీకు అయితే చెప్పించాను కదా. సో ఇది నా డ్రైవింగ్ లైసెన్స్ అనుకుందాం. సో ఈ డ్రైవింగ్ లైసెన్స్ కూడా అయితే నాకు ఇక్కడ ఫోటో అయితే ఉంది, అలాగే ఇక్కడ మనకు పేరు కూడా అయితే ఉంది. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా అయితే ఉంది. సో ఇది నాకు అడ్రస్ ప్రూఫ్తో కూడా అయితే వర్క్ అయితే చేస్తుంది, అలాగే నాకు ఐడి ప్రూఫ్ కూడా అయితే వర్క్ అయితే చేస్తుంది ఫ్రెండ్. సో ఇవి కూడా అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టుకుంటే సో ఇది నా ఓటర్ ఐడి కార్డ్ అనమాట. సో ఇది ఓటర్ ఐడి. సో ఓటర్ ఐడిలో కూడా అయితే చూడవచ్చు, ఇక్కడ మనకు ఫోటో అయితే ఉంది, ఫోటోతో పాటు మనకి పేరు అయితే ఉంటుంది, పేరుతో పాటు మనకి డేట్ ఆఫ్ బర్త్ కూడా అయింది, ఇందులో అయితే మెన్షన్ అయితే అయి ఉంటుంది. సో ఇది కూడా అయితే మనకి పిఓఐ అలాగే పిఓఏ కూడా అయితే మనం ఈ రెండింటి కూడా అయితే మనకి ఇది అయితే మనం కూడా సబ్మిట్ అయితే చేయవచ్చు. డాక్యుమెంట్లో కూడా మనం అయితే ఈజీగా సబ్మిట్ అయితే చేసుకో. సో ఇవన్నీ కూడా లేకుండా మనం కూడా అయితే సో ఈ మూడిట్లో కూడా ఏది మీకు లేకపోయినా కూడా మీరైతే చాలా సింపుల్గా మీ రేషన్ కార్డు కూడా అయితే మీరైతే అప్లోడ్ అయితే చేయవచ్చు ఫ్రెండ్. సో అది కూడా అయితే గుర్తుంచుకోండి, మీ రేషన్ కార్డు కూడా అయితే మీరైతే అప్లోడ్ అయితే చేయవచ్చు. చాలా సింపుల్గా రేషన్ కార్డు కూడా అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీరైతే మీ ఆధార్ కార్డుతో మీ మొబైల్ నెంబర్ కంటే లింక్ అయినట్టుకుంటే మీరు 25 రూపీస్ లోపల అయితే మీరైతే ఛార్జెస్బులతో అయితే మీ మొబైల్ నుంచి అయితే మీరైతే ఈజీగా ఐడి వెరిఫికేషన్ అలాగే అడ్రస్ వెరిఫికేషన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరైతే ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో ఆధార్ సెంటర్కి వెళ్తే మీరైతే 50 రూపీస్ అయితే పే అయితే చేయాల్సి ఉంటుంది. లేదనుకోండి మీకైతే మీ ఆధార్ కార్డ్కి మీ మొబైల్ నెంబర్ అనేది లింక్ అయినట్టుకుంటే ఈజీగా మీరైతే లాగిన్ చేసుకొని ఈజీగా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో అదైతే మనం ఎలా అయితే మనం అయితే అప్లోడ్ చేయాలి అనేది అయితే నెక్స్ట్ వీడియో ఇంకొకటి అయితే మీకు అయితే క్రియేట్ చేసి పోస్ట్ అయితే చేస్తాను. సో డెఫినెట్లీ మీకు అయితే కావాలా లేదా అనేది డెఫినెట్ కాన్సల్ కామెంట్ అయితే చేయండి. నేను డెఫినెట్లీ వీడియో అనేది పోస్ట్ అయితే చేయడానికి ట్రై అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనకి పిఓఏ అలాగే పిఓఐ ఈ రెండిట్లో మనకేమంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అలాగే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఈ రెండు కూడా అయితే మనం అయితే అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండు కనుక మనం అప్డేట్ చేయకపోయినట్టుకుంటే మనకి ఎలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్ది ఎలాంటి అమౌంట్ కూడా అయితే మనకైతే ఇక్కడ నుంచి అయితే రాదు. చాలా ఇంపార్టెంట్ గుర్తుంది, ప్రతి ఒక్కరు అయితే అప్డేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంది డెఫినెట్ లైక్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే నచ్చిన ఫోటో సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఇచ్చేయండి, పక్కన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి డౌట్ కానీ క్వశ్చన్ కానీ డెఫినెట్ కామెంట్ అయితే చేయండి, నేను 100% రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్. థ్యాంక్ ఫ్రెండ్, థ్యాంక్ ఫర్ వచ్చింది కూడా. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.